యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ లో స్కేల్ కూడా చేసుకోవచ్చు. సో స్కేల్ అవుతుంది కదా, సో అలా. సో ఇప్పుడు వాటర్ అనేది లైక్ బ్లూ కలర్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫిజికల్ మెటీరియల్ వాడలేదు, ఇక్కడ క్లిక్ చేయండి. సో దీన్ని అయితే ఆన్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది మనం లైక్ కొంచెం డార్క్గా చేయాలి అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తారో మీరు కన్ఫర్మ్గా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చేంజెస్ చేసినవన్నీ సేవ్ అవుతుంది. ఒకసారి జస్ట్ సెకండ్. లైక్ ఇప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ, సో వాటర్కి రిలేటెడ్, సో వాటర్ కానీ కాదు ఏవైనా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అన్నీ తీసుకుంటే దాని రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. సో అలా ఇప్పుడు వాటర్ అని దిగి చేసుకుంటాం. సో అలా చేసుకోవచ్చు. అండ్ సో ఇది, అండ్ ఇది ఇక్కడ వచ్చేసి, సో లైక్ యానిమేషన్ లైక్ రియల్ టైమ్ కానీ, సో FPS అవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో గేమ్ వ్యూ కానీ కెమెరా షేక్స్ కానీ, లైక్ కెమెరా యానిమేట్ చేసేటప్పుడు లైక్ ఒక పర్సన్ అనే వాక్ చేస్తున్నప్పుడు లైక్ పర్సన్ పర్స్పెక్టివ్ అనేది డెఫినెట్లీ షేక్ అవుతుంది. సో ఆ షేక్నెస్ అనేది, సో మనం ఇక్కడ కెమెరాలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా, అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్, సో పర్స్పెక్టివ్ వ్యూలో నుంచి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం. సో నెక్స్ట్ టాప్ వ్యూలో నుంచి కానీ బాటమ్ కానీ, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. నెక్స్ట్ బాటమ్ వ్యూ, సో దిస్ ఈస్ అవర్ బాటమ్ వ్యూ ఆఫ్ ద లెవెల్. నెక్స్ట్ లెఫ్ట్. సో ఇందాక మనం మెష్ మీద హైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ రైట్, దిస్ ఈస్ అ ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్స్పెక్టివ్ వ్యూలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ లిట్ అని మనం చూసారు. సో ఇక్కడ లిట్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఫాగ్ కానీ స్కై కానీ లైట్ కానీ ఇవన్నీ విజిబుల్ అవుతూ ఉన్నాయి. సో యూనిట్లోకి చేంజ్ చేద్దాం. సో యూనిట్లోకి చేంజ్ చేస్తే ఏమైందంటే ఓన్లీ మెష్ అనేది ఒక్కటే కనబడుతుంది, లైక్ స్కై కానీ సన్లైట్ కానీ ఫాగ్ కానీ ఇవేం కనిపించదు. ఓన్లీ మెష్ అనేది ఒక్కటే కనిపిస్తుంది, వైర్ ఫ్రేమ్. సో ఇప్పుడు మెష్ మీద మనకి వైర్ ఫ్రేమ్తో చూడాలనుకుంటే, సో వైఫైమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో డీటెయిల్ లైట్. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు, సో అట్మాస్ఫియరిక్ లైటింగ్ లైక్ సన్లైట్ కానీ, సో ఆ లైటింగ్ని మనం చూడాలంటే, సో లైక్ డీటెయిల్ లైటింగ్ కూడా చూడవచ్చు. అండ్ లైటింగ్ ఉంది. సో ఇప్పుడు మనకి లైటింగ్ ఒకటే కనపడుతుంది, లైక్ ఫాగ్ కానీ, సో సన్లైట్ ఉంటే సో స్కై అనేది కూడా కనిపిస్తుంది. సో లైట్ లేకుంటే ఇవేమి కనిపించవు కదా, సో అందుకే ఇవి, సో స్కై కూడా విజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ రిఫ్లెక్షన్స్.
సో ఇప్పుడు స్కై అనేది ఈ మెష్ మీద సో లైట్ ద్వారా పడి సో ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. లేయర్ కొలిజన్ కానీ విజిబిలిటీ కొలిజన్ కానీ. సో మెష్ మీద మనం హైట్ అనేది సో ఇందాక యాడ్ చేసాం కదా, సో అదొకటి విజిబుల్ అవుతుంది లైక్ కొలిజన్ కొలిజన్ టైప్. సో రోమిన్స్ కానీ నాన్ హైట్ విజువలైజేషన్ కానీ. సో ప్రజెంట్ అయితే లిప్ మోడ్లోకి వచ్చేద్దాం. సో మనకి అన్నీ కనిపిస్తాయి లిప్ మోడ్లో ఉంటే. సో అలా సో ఇందాక పిక్సెల్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు మనకి లైక్ సంథింగ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకి క్వాలిటీ అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లో క్వాలిటీయా, మీడియం లేదా హై. సో 98 అంటే హై క్వాలిటీకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 98 సో అలా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యాసెట్స్ అనేవి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా సో మిక్సర్ బ్రిడ్జ్ అన్రియల్ ఇంజిన్ మార్కెట్ ప్లేస్ కంటెంట్ బ్లాగింగ్. సో ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో సో అవి సో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతుంది. లైక్ టూల్స్ ఆల్సో లైక్ ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే లైక్ కోడింగ్ కూడా ఉంటుంది లైక్ C++ ఆల్సో అలా. సో దానిలో నుంచి చేసుకోవచ్చు. సో బిల్డ్ కానీ సో సెలెక్షన్ మోడ్ యూజ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ సెలెక్ట్ కానీ డీసెలెక్ట్ కానీ ఇన్వర్ట్ సెలెక్షన్ కానీ లైక్ ఫోకస్ సెలెక్ట్ అంటే ఇందాక చెప్పింది. సో ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడం. సో అలా